అందరికీ సుప్రభాతం. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, బంధువులకి అందరికీ నా సుప్రభాతం. ఆదివారం సుప్రభాతం. ఆదిత్యాయ నమః అని ఆదిత్య హృదయం చదువుకుంటూ చాలా మంచిగా మనస్సు క్లీన్గా పెట్టుకుంటూ వీలైనంత వరకు మనసులో ఉన్నటువంటి కుత్సిత బుద్ధులు, లేనిపోని బాధలు, కల్పించుకున్నటువంటి కష్టాలు అన్నింటినీ కాస్త క్లీన్ చేసుకుని పొద్దున్నే మీతో మాట్లాడదామని ప్రయత్నం చేస్తున్నాను. మెయిన్గా ఇవాళ ఉద్దేశం ఏంటంటే, ఒక మూవీ ఉంది, లైస్ లైస్ అండ్ లైస్ అని, ఫన్నీ క్యారెక్టర్లో చేస్తాడు, మీకు అందరికీ చూసే ఉంటారు. లైస్ లైస్ అండ్ లైస్ ఆ మూవీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ సందర్భాన్ని బట్టి అబద్ధం చెప్పడం తప్పు కాదు అంటాడు ఒక శతకాలం. ఈ ఎప్పటికీ ఏది ప్రస్తుతము అప్పటికా మాటలాడి అన్యుల మనసులు నొప్పింపక తానొంగక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఎప్పటికీ ఏది ప్రస్తుతము అప్పటికా మాటలాడి అన్యుల మనసులు నొప్పింపక తానొంగక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఈ సుమతి శతకంలో పద్యం. ఇది సరిగా కనుక మనం అర్థం చేసుకోకపోతే దీనిలో తప్పు చూస్తాం. అంటే అబద్ధం చెప్పమంటున్నాడా ఈయన? అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో అబద్ధం ఆడడం తప్పు కాదు అని మన వాళ్ళ అభిప్రాయం. ఎందుకు? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ తప్పనిపిస్తుంది, కానీ ఆలోచించడం. రావణాసురుడు లాంటి రాక్షసుడు ఉన్నాడు, వాడు నువ్వు నేను ఎదురు ఎదురుపడితే వాడికి ఏం చేస్తాం? ఇష్టం లేకపోయినా దండం పెడతాం. అంతేకాడు వాడు ఏదైనా అడిగితే అబద్ధమే చెప్తాం, తప్పించుకోతీరగాలి. తప్పించుకోకపోతే మనం కనుక ప్రమాదంలో చిక్కుకోవడం అనేటటువంటిది తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి చేయవలసిన పని కాదు. మనందరి మనం పడకూడదు. తప్పించుకు తిరగడానికి ఏంటి అర్థం? ఏంటి ప్రాణం? ఈ ప్రాణం పోగొట్టుకోడు.